ప్రచారం ముగిసింది, మైకులు మూగబోయాయి, ప్రచార వాహనాలు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. చివరి రోజు ప్రచారాలతో హోరెత్తించారు నేతలు. అలాగే బల్క్ ఎస్ఎంఎస్లపై నిషేధం అమల్లోకి వచ్చింది. 144 సెక్షన్ కూడా అమల్లోకి వచ్చింది. స్థానికేతరులు ఎవరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఉండకూడదు, వాళ్ళ సొంత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని ఈసీ ఆదేశాలు ఇచ్చింది. కేంద్ర కంపెనీల బలగాలతోటి భారీ భద్రతా ఏర్పాట్లు అన్ని నియోజకవర్గాల్లోనూ చేస్తున్నారు. సోమవారం ఎన్నికల పోలింగ్, జూన్ 4 ఫలితాలన్న విషయం తెలిసిందే. సో జూన్ 1 సాయంత్రం 6:30 వరకు ఈవెన్ ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వకూడదు. ఇక ఏపీలో మే 13న జరిగే పోలింగ్కి సర్వం సిద్ధమైపోయింది. ఎన్నికలకు పగడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ఎల్లుండి ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. 169 నియోజకవర్గాల్లో సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు సీఈఓ. అరకు, పాడేరు, రంపచోడవరంలో ఈ 3 చోట్ల సాయంత్రం 4 వరకు, అలాగే పాలకొండ, కురుపాం, సాలూరులో ఈ 3 చోట్ల సాయంత్రం 5 వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. మిగిలిన 169 సెగ్మెంట్లలో సాయంత్రం 6 వరకు. అలాగే ఆ సాయంత్రం 6 వరకు ఒకవేళ ఎవరైనా లైన్లో ఉంటే వాళ్ళు పూర్తిగా ఓటేసేంత వరకు కూడా పోలింగ్ జరగబోతోంది. 13th morning 7 నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ 6 వరకు అంటే 11 పోలింగ్ ఉంటుంది. మనకు 175 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. 175లో 169లో మార్నింగ్ 7 టు ఈవినింగ్ 6 ఇస్ ద పోలింగ్ టైం. 6 కాన్స్టిట్యుయెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ 6 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీలో వస్తాయి. దాంట్లో పాలకొండ, కురుపాం అండ్ సాలూర్ దీస్ 3 కాన్స్టిట్యుయెన్సీస్ టైమింగ్ ఇస్ మార్నింగ్ 7 టు ఈవినింగ్ 5. దెన్ అరకు వ్యాలీ, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ పోలింగ్ టైమ్ ఇస్ మార్నింగ్ 7 టు ఈవినింగ్ 4. సో అపార్ట్ ఫ్రమ్ దీస్ 6 కాన్స్టిట్యుయెన్సీస్ ఎవ్రీవేర్ 169 కాన్స్టిట్యుయెన్సీస్లో పోలింగ్ టైమ్ మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. 11 పోలింగ్ ఈరోజు అంటే అగైన్ సేమ్ 48 పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే 48 ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది. సో ఫర్ 169 కాన్స్టిట్యుయెన్సీ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ 6 PM ఈరోజు నుంచి అక్కడ 6 PM వరకు. 3 కాన్స్టిట్యుయెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ 5 నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు 5 వరకు ఉంటుంది. 3 కాన్స్టిట్యుయెన్సీస్ అరకు, పాడేరు అండ్ రంపచోడవరం అక్కడ 4 నుంచి 4 వరకు, అంటే ఈరోజు 4 నుంచి 4 వరకు. ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్. క్యాంపెయినింగ్ ఇన్ టీవీ, క్యాంపెయినింగ్ ఇన్ రేడియో, క్యాంపెయినింగ్ త్రూ సోషల్ మీడియా, క్యాంపెయినింగ్ త్రూ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీడియం ఆఫ్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ ఆఫ్టర్ 6 PM టుడే ఈవినింగ్. సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే నోబడీ మోర్ దెన్ 5 కెనాట్ గ్యాదర్, మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు, లౌడ్ స్పీకర్ కెనాట్ బి యూస్డ్ అండ్ నో రోడ్ షోస్, నో మీటింగ్స్, నథింగ్. దాట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 6 o'clock టుడే. అనదర్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ కోసం చాలామంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్, వర్కర్స్ వస్తారు. ఈ 6 తర్వాత అందరూ పొలిటికల్ ఫంక్షనరీస్, లీడర్స్ ఆ కాన్స్టిట్యుయెన్సీ నుంచి బయటకే వెళ్ళిపోవాలి.